వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రంగం సిద్ధం చేసుకుంటున్నాయి విభజన తర్వాత ఎన్నికల్లో బోల్తా పడ్డ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది కర్ణాటక తెలంగాణలో గెలుపుతో ఏపీలో మరింత ఫోకస్ చేసింది ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలను కాంగ్రెస్లోకి ఆహ్వానించింది షర్మిలకు కీలక పదవి ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీలో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఒక్క అసెంబ్లీ లోక్సభ సీటును గెలవలేకపోయింది కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను రంగంలోకి దించనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి పదవిపై మాత్రం ఇప్పటి ప్రకటన చేయలేదు కాంగ్రెస్ హైకమాండ్ అయితే షర్మిల రాకను పలువురు నేతలు స్వాగతించిన షర్మిల రాకపై తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వద్దంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు ఆయన షర్మిల తెలంగాణకు చెందినవారు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదని ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించడం సరికాదన్నారు ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం మరో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు షర్మిలకు పీసీసీ ఇస్తే ఆంధ్రాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని హర్షకుమార్ పేర్కొన్నారు ఏపీలో కాంగ్రెస్ను బ్రతికించే నాయకుల లేరా అని అనుమానం వ్యక్తం చేశారు తెలంగాణలో లీడర్షిప్ కావాలనుకున్న షర్మిలను తీసుకువచ్చి పెడితే ఆంధ్ర వాళ్లకు ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిపారు అన్న వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల ఇద్దరూ ఒకటేనని వారిని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని వెల్లడించారు ఢిల్లీలో తాను మోడీని చూసుకుంటానని నువ్వు సోనియాని చూసుకోవని శిక్షణ ఇచ్చి షర్ములను ఢిల్లీకి పంపించి కాంగ్రెస్లో చేర్పించారని హర్షకుమార్ ఆరోపించారు రేపటి రోజున కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇద్దరం సేఫ్గా ఉంటామనే భరోసా ఇచ్చారని విమర్శించారు హర్షకుమార్ వ్యాఖ్యలతో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరోవైపు రానున్న ఎన్నికల్లో తాను అమలాపురం లోక్సభ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చిన హర్షకుమార్ ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు